पिता पुत्र पवित्रात्मा नाममन आमेन्। ज्ञानवाणी प्रेक्षकुलकु शुभोदयं। ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా నూతన సంవత్సరములోనికి ప్రవేశించి ఉన్నాం. ఈరోజు జనవరి 5వ తేదీ 2023వ సంవత్సరములో ధ్యానించుకునేటటువంటి అంశం ప్రభుని చెంత గొర్రెల కాపరులు. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 20వ వచనం వరకు గొర్రెల కాపరుల వృత్తాంతాన్ని చూస్తూ ఉన్నాము. క్రీస్తు జయంతి పండుగ అనేది వెలుగును ఆనందాన్ని విముక్తిని ప్రకటించిన మహోన్నతమైన పండుగ. దేవదూతల సంతోషం, గొల్లల ఆశ్చర్యానందాలతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. అతి ఉల్లాసభరితమైన మనసులతో గొల్లలు వాగ్దానం చేయబడిన రక్షకుని కోసం వెతుక్కుంటూ వెళ్ళారు. బాల్యములో పశువుల పోషణ స్థలములో పరిండిన యేసు సకల జీవులకు పోషకుడయ్యాడు. గొర్రెల కాపరులు అనగా ఎవరు? ఆనాటి కాలంలో చులకనగా తక్కువగా చూడబడినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకొని తన కుమారుని ఎరకపరచారు. ఎప్పుడైతే దైవ సమాచారాన్ని అందుకున్నారో వెంటనే బెత్లహేములోని పశువుల పాకలో ఉన్నటువంటి దివ్య బాలయేసుని దర్శించారు. ఈ గొర్రెల కాపరులు వారి దగ్గర ఉన్న తొలిచూలి సంతానమైన గొర్రె పిల్లలను దేవునికి కానుకగా సమర్పించారు. ఆయనను దర్శించుకున్నారు. ఒంటరిగా ఉన్న యోసేపు మరియలకు భరోసాగా వారి మధ్యలో ఉన్నారు. అయితే దీనిని బట్టి మనం ఏ నేర్చుకోవాలి? దైవ సందేశాన్ని వినటువంటి ఈ గొర్రెల కాపరులు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దివ్య బాలయేసుని దర్శించుకున్న విధంగా మనము కూడా దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను ధ్యానించాలి, పూజించాలి, ఆరాధించాలి. అప్పుడే మనం మంచి కాపరులం కాగలం. కాపరి ఏ విధంగానైతే తప్పిపోయిన గొర్రెలను తన మందలో చేర్చుకుంటాడో ఆ విధంగానే తప్పిపోయిన మన జీవితాలను, బిడ్డలను, కుటుంబాలను దేవునిలో చేర్చమని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.